ఇంటర్మీడియట్ బోర్డు అవకతవకలను నిరసిస్తూ హైదరాబాద్లో ఆందోళనకు దిగింది సిపిఐ. హిమాయత్నగర్లో నిరసన ర్యాలీ చేపట్టింది. దీంతో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణతో పాటు ఆ పార్టీ నేతలు, కార్యకర్తల్ని అరెస్టు చేశారు పోలీసులు. కాగా విద్యార్థులు ఆత్మహత్యలకు కారణమైన వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నారాయణ. అలాగే మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఆయన. సర్కారు హత్యని భావించినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి భేషతగా 27 కుటుంబాలకు వెళ్ళి వాళ్ళ గడప దగ్గరికి వెళ్ళి ఆయన బాల పొడుగు ముక్కు జాన అయ్యేంతవరకు అరిగిత నేలకేసి రాయాలి. అటు రాస్తే తప్ప పాప పరిష్కారం కాదు. అదేవిధంగా దీనికి సంబంధించి 1 కోటి రూపాయలు ఇవ్వమని కోరుతున్నాం. ఎందుకంటే విద్యార్థులు భవిష్యత్తు ఉంది, 1 కోటి రూపాయలు సంపాదిస్తారు, కుటుంబాలకు ఇస్తారు, సమాజానికి ఇస్తారు, పన్నులు కడతారు. అలాంటి విలువైన వాళ్ళు ప్రాణం పోయిన తర్వాత 1 కోటి రూపాయలు ఇవ్వడం అనేది పెద్ద కష్టమేం కాదు. ఇవ్వమని కోరుతున్నాం. సిట్టింగ్ జడ్జితో విచారణ చేపించుకొని కోరుతా ఉన్నాం. దీంతోపాటు విద్యార్థులు చదివి రాసిన తర్వాత వాళ్ళ పేపర్స్ మొత్తం కూడా పారదర్శకంగా పెట్టాలని చెప్పి వెబ్సైట్ పెట్టమని చెప్తున్నాం. దీనికి అన్నిటికీ కారణమైనటువంటి గోబరిన సంస్థ, నెంబర్1 క్రిమినల్ ఫెలో ఆ గోబరిన సంస్థ. 2015 మేలో కాకినాడలో ఈ గోబరిన సంస్థ యూనివర్సిటీ ఒప్పందం చేసుకుంటే ఆ రోజు అనేక అవకతవకలు బయటపెట్టి గవర్నర్కి ఉత్తరం రాసి అది క్యాన్సిల్ చేయించాను. ఆనాడు వైస్ ఛాన్సలర్ ఉన్నటువంటి కుమార్